బాహుబలితో ప్రభాస్ కు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత పుష్పతో అల్లు అర్జున్ కు, ట్రిపుల్ ఆర్తో రామ్ చరణ్, తారక్ కూడా ఇండియా వైడ్ గా మంచి ఇమేజ్ వచ్చింది. ఇటీవల యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2తో, లైగర్ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా నార్త్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. అయితే లైగర్ మూవీని మాత్రం అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు అక్కడి ఆడియన్స్. అయితే పాన్ ఇండియా కోసం మన హీరోలు పడే ఆరాటం ఓ రకంగా వాళ్ల కెరీర్ మీద కొంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అందుకు ఎగ్జాంపుల్ లైగర్ మూవీ. అయితే ఇప్పటికే విజయ్ దేవరకొండ కెరీర్ లో భారీ హిట్స్ అంటే 3 సినిమాలే, మిగతావన్నీ డిజాస్టర్సే. అయినా విజయ్ దేవరకొండకి క్రేజ్ ఉంది. అదే విజయ్ పాన్ ఇండియా సినిమా చేయడానికి కారణమైంది. వరుస ఫ్లాపుల తర్వాత పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ మాస్ హిట్ అందుకున్నారు. దాంతో విజయ్ దేవరకొండ కంటే కూడా పూరి మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. పైగా పూరి జగన్నాథ్ ఫస్ట్ చేసిన లాయర్ పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తీరా చూస్తే పూరి మ్యాజిక్ లైగర్ కి పనిచేయలేదు, లైగర్ డిజాస్టర్ అయింది. దాంతో పాన్ ఇండియా క్రేజ్ కోసం పాకులాడిన విజయ్ కి షాక్ తగిలింది. ఇప్పుడు మరో హీరో నాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. విజయ్ దేవరకొండ బాటలోనే నాని కూడా నార్త్ ఆడియన్స్ కు దగ్గరవ్వాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో తన మార్కెట్ ఏర్పరచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఉదయల డైరెక్షన్ లో దసరా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నాని మేకోవర్ కూడా అయ్యాడు. కంప్లీట్ మాస్ లుక్ లోకి మారిపోయాడు. మాస్ అంటే మామూలు మాస్ కాదు, ఓర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇటీవలే వచ్చిన దసరా గ్లిమ్స్ పోస్టర్స్ తో మూవీపై హైప్ క్రియేట్ అయింది. తెలుగుతో పాటు మరో 5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అయితే అంతా బాగానే ఉంది, కానీ నాని పాన్ ఇండియా స్టార్ అవుతాడా, దసరా స్టోరీ పాన్ ఇండియా ఆడియన్స్ ఆకట్టుకునేంత రేంజ్ లో ఉంటుందా అనే టాక్ టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. అందుకు కారణం ఉంటుందంటున్నారు. నానితో పోల్చితే విజయ్ దేవరకొండకు కొంచెం క్రేజ్ ఎక్కువగానే ఉంది. లైగర్ మూవీ కంటే ముందే అర్జున్ రెడ్డితో బాలీవుడ్ జనాలకు తెలిసిపోయాడు విజయ్. అలాంటి విజయ్నే నార్త్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. మరి నానిని రిసీవ్ చేసుకుంటారా అని మాట్లాడుకుంటున్నారు. అయితే లైగర్ మూవీలో కంటెంట్ లేదు కాబట్టి హిట్ కాలేకపోయింది, కానీ దసరా మూవీలో విషయం ఉంటుందని పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. పైగా నాని ఒక సినిమా చేస్తున్నాడంటే ఆ మూవీలో ఖచ్చితంగా విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. దీంతో నాని దసరా మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అంటున్నారు. చూడాలి మరి విజయ్ వల్ల కానిది నాని వల్ల అవుతుందేమో.